పచ్చిమిరపకాయలు కేజీ, పెద్ద సైజు ఉండాలండి. కారం ఎక్కువగా ఉంటే తినటానికి ఇబ్బందిగా ఉంటుంది. అవి తీసుకొని శుభ్రం చేసుకొని ఫోర్క్తో కానీ ఓ చాకుతో కానీ దెబ్బలంతో కానీ సూదితో కానీ ఏదైనా దానితో చక్కగా ఘాట్లు పెట్టుకోవాలి. చిన్న కన్నాలు పెట్టుకుంటే ఉప్పు బాగా లోపలికి వెళుతుంది, కారం తగ్గి ఉప్పు రుచి కారం రుచి కలిపి పులుపుతో ఎండిన వాసన మంచి రుచిగా ఉంటుంది. వీటిని చల్ల మిరపకాయలు అంటారు, ఉప్పు మిరపకాయలు అంటారు, మజ్జిగ మిరపకాయలు అంటారు. ఇవి మజ్జిగ అన్నంతో కానీ సాంబార్ అన్నంతో కానీ ఇంకా పప్పు అన్నంతో కూడా తినొచ్చండి, బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. వీటిని వేసవి కాలంలో సిద్ధం చేసుకుని ఎండబెట్టి ఉంచుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చండి. దీనికి ఒక అర లీటర్ పెరుగు, 30 గ్రాములు, మీరు ఉప్పు వాడే స్థితిని బట్టి 30 గ్రాముల వరకు ఉప్పు వాడుకోవచ్చు. ఒక అర లీటర్ పెరుగులో ఉప్పును మొత్తాన్ని చక్కగా కలిపేసేసి ఉప్పు అంతా కలిసిన తర్వాత కొంచెం పల్చన అయ్యేట్టుగా, ఎక్కువ పల్చన అవ్వకూడదండి, కొంచెం పల్చన అయినట్టుగా కాస్త నీళ్లు వేసి కాస్త పల్చన చేయాలి. మరీ పల్చన అయితే బాగోదు, మిరపకాయకు పట్టదు, ఇంకేం కాదు కానీ. అలా చక్కగా కలిపేసేసి కొంచెం, చూసారా, చాలా కొంచెం నీళ్ళు వేసి ఒకసారి చిలికేసేసి, మీరు ముందుగా సిద్ధం చేసుకునేది హోల్స్ పెట్టుకుని సిద్ధం చేసుకుని ఉంచుకున్న పెద్ద మిరపకాయలు, కారం తక్కువ మిరపకాయలు, లేదు అంటే బజ్జి మిరపకాయలను కూడా తీసుకోవచ్చు. ఆ సైజు మిరపకాయలు చక్కగా తీసుకొని, మామూలు మిరపకాయలు అయితే కారం ఎక్కువగా ఉంటుందండి, తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, రుచి కూడా ఘాటుగా ఉంటుంది. ఈ మిరపకాయలు అన్నిటినీ ఆ మజ్జిగలో వేసేసేసి ఒకసారి కింద నుంచి మీదకి చేతితో కలిపితే విరిగిపోతాయి. అప్పుడు ఏంటంటే ఆ గిన్నె పట్టుకొని పైకెత్తి అలా ఎగరవేస్తూ కలపాలి. ఎగరవేస్తూ కలిపి మొత్తం మజ్జిగ అంతా పట్టేస్తుంది. అలాగని స్పీడ్గా కలపాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి 36 గంటలు ఉంచాలండి. ఎందుకంటే 2 రాత్రులు 1 పగలు ఉంచితే మిరపకాయకి మజ్జిగలో ఉన్న పుల్లదనం, మీరు వేసిన ఉప్పు చక్కగా పట్టి మంచి రుచి వస్తుంది. పైన కొంచెం అదే అర లీటర్ పెరిగే కొంచెం ఉంచేసి ఆఖరిన వేస్తే అది పట్టడానికి అవకాశం ఉంటుంది. మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి 36 గంటలు మూత తీయకుండా వదిలేసేయటమే. మూత తీయకుండా వదిలేసిస్తే మిరపకాయ ఆకుపచ్చగా ఉంటుంది, పచ్చిమిరపకాయ అది చిన్న రంగు మారుతుంది, చిన్న రంగు మారేసరికి 36 గంటలు అయ్యేసరికి రంగు మారుతుంది. ఆ రంగు మారిన దాన్ని చక్కగా తీసుకొని వెళ్ళి ఒక పళ్ళెంలోకి మార్చుకొని, లేకపోతే పళ్ళెంలోకో, లేదా ఇంకా అవకాశం ఉంటే చట్రాలు వేరేగా ఉంటాయి, ఆ చట్రాల్లో ఒక మార్చేసుకొని వీటిని ఎండ పెట్టుకోవాలి. దగ్గర ఒక 2 రోజుల వరకు ఎండబెట్టాలి. ఎంత బాగా ఎండ కాసినా 2 రోజులు పైన ఎండుతుంది. ఎండిన తర్వాతే కాయ తెల్లగా అయిపోతుంది, పూర్తిగా తెలిపొచ్చేస్తుంది. ఇప్పుడు రంగు మారి చూసారా, చిన్న పసుపు రంగు ఎరుపు రంగులా, అది పూర్తిగా తెల్లగా అయిపోతుంది ఎండేసరికి. ఇలా బాగా ఎండిపోయిన మిరపకాయని తీసుకుని వచ్చి మనం గాలి తగలని డబ్బాలో అలా ఎండిన మిరపకాయల్ని జాగ్రత్త పెట్టుకొని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మిరపకాయలను తీసుకొని, ఇక ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు, ఉంచాల్సిన అవసరం కూడా లేదు, నూనె ఖర్చు కూడా కాదు. అలా వేసి అలా తీసేస్తే మంచి రుచికరమైన ఉప్పు మిరపకాయలు సిద్ధమవుతాయండి. మీరు ఎండబెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత మిరపకాయ ఈ రంగులో వస్తుంది, ఇలా తెల్లగా అయిపోతుంది. కొన్ని కొన్ని ఆకుపచ్చగా కూడా ఉంటాయి, ఎందుకంటే ఆ మిరపకాయ తీసే సమయాన్ని బట్టి. ఎందుకంటే అది ఆ మిరపకాయ ఒక అన్ని మిరపకాయలు ఒకే రోజు పుట్టడం, ఒకే రోజు పెరగటం ఉండదు, తీసే సమయాన్ని బట్టి అవి కొంచెం కొంచెం ఒక్కొక్కసారి ఆకుపచ్చగా ఉండిపోతాయి. కొంచెం పదును ఉంది కాబట్టి మిరపకాయ ఎరుపు వచ్చింది, లేదు అంటే బాగా ఎండిన మిరపకాయ, పూర్తిగా ఎండిన మిరపకాయ ఇలా బాగా వేడెక్కిన నూనెలో వేసుకుని వేపుకుంటే తెల్లగా ఉంటుంది,
మంచి రుచిగా కూడా ఉంటుందండి. సాంబార్ అన్నంతో చాలా బాగుంటుంది, పప్పు అన్నంతో కూడా బాగానే ఉంటుంది, పెరుగన్నంతో బాగుంటుంది. మజ్జిగన్నంతో మళ్ళీ చక్కగా తినటానికి అనిపించదు, కానీ మజ్జిగన్నంతో ఇష్టమైపడడం కష్టం, కానీ పెరుగన్నంతో మాత్రం మంచి రుచిగా ఉంటుంది. సాంబార్తో అంటే తిరిగే లేదు, అంత రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.